తిరుపతి జిల్లా సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి వినాయక చవితి సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు స్థానిక పోలీస్ స్టేషన్లో పూర్తి సమాచారం ఇచ్చి అనుమతులు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశానుసారంగా తగు జాగ్రత్తలు సూచనలు పాటించాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి పండుగను ప్రతి ఒక్కరూ సంతోషంగా చేసుకోవాలనేదే పోలీసు శాఖ ఉద్దేశమని చెప్పారు. ముఖ్యంగా రాబో 18వ తారీఖు నుంచి జరుగు వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ మన సత్యవేడు సర్కిల్లో ఉన్న నాగలాపురం సత్యవేడు అదే విధంగా వరదాయపాలెం అందరికీ తెలియజేయనమనగా ముఖ్యంగా ఈ వినాయక చవితి ఐడియల్స్ ని సందర్భంగా 18వ తారీఖు పెట్టుకోవడం జరుగుతుంది. అది ప్రతి గ్రామంలోనూ పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఆ వినాయక విగ్రహాలని ఎరెక్ట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఆ గ్రామాల్లో అందరూ ఏదైతే ఈ ఊరేగింపు కానీ అదేవిధంగా ఐడియల్స్ చేస్తున్నారో ఆర్గనైజింగ్ కమిటీ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా ఆ విగ్రహాన్ని ఎటువంటి టాప్ గ్రౌండ్స్ లేని ఏరియా అంటే ప్రైవేట్ ప్లేసెస్లో ఎరెక్ట్ చేసుకోవడం అనేది జరగాలి. దీనికి సంబంధించిన విషయాలన్నింటి కూడా ఆయా కన్సర్న్డ్ ఎస్హెచ్ఓలకి అంటే వరదాయపాలెం అయితే వరదాయపాలెం ఎస్హెచ్ఓకి, సత్యవేడు అయితే సత్యవేడు ఎస్హెచ్ఓకి, అదేవిధంగా నాగలాపురం అయితే నాగలాపురం ఎస్హెచ్ఓ గారికి పూర్తి వివరాలతో అంటే ఈ విగ్రహం వినాయక విగ్రహం ఎన్ని అడుగులు ఉంటుంది, అది ఎప్పుడు నిమజ్జనం చేస్తాము, దానికి సంబంధించిన ఆర్గనైజర్స్ ఎవరు, ఇవన్నీ ఎప్పుడు నిమజ్జనం చేసేది, ఎప్పుడు ఎరెక్ట్ చేసేది అనేది అన్ని వివరాలతో కూడిన లెటర్ ఇస్తే దానికి సంబంధించి పర్మిషను ఇవ్వబడుతుంది. అది ఏ ప్లేస్లో ఇన్స్టాల్ చేస్తారు అనేది కూడా అన్ని వివరాలతో పాటు అప్లికేషన్ ఇవ్వడం జరగాలి. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఎరెక్ట్ చేస్తే వారిపైన చర్యలు తీసుకునబడతాయి. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటించి ముందుగానే ఆయా ఎస్ఐలకి ఈ వివరాలతో కూడిన లెటర్ ఇస్తే ఆ ఎస్ఐలు కూడా వాటిని ఆ ప్లేస్ని పరిశీలించి ఎటువంటి ప్రాబ్లమాటిక్ ఏరియా లేకుండా చూసుకొని ఈ పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేదానికి పోలీసు తరఫున అందరం కూడా మీరు మాతో సహకరిస్తే అందరం కూడా కలిసి ఈ పండుగ విజయవంతం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా అందరికీ కూడా మొట్టమొదటిగా అప్లికేషన్ ఇవ్వడం, అదేవిధంగా మీరు ఎక్కడైతే అనుకున్న ప్లేస్ని ఒకసారి ఎస్ఐ గారు కూడా విజిట్ చేస్తారు, చూసిన తర్వాత అక్కడ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ యువతకు తెలియజేయండి ఏమనగా ఈ పండుగ సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలి. అనవసరమైన యాక్టివిటీస్లో పాల్గొనడం అనేది జరగకూడదు. ఏదైతే ఈ అప్లికేషన్ ఇచ్చి ఆర్గనైజింగ్ చేస్తారో ఆ విగ్రహాన్ని ఏదైనా పొరపాటు జరిగితే వారిపైన కఠిన చర్యలు తీసుకునబడతాయి. అందువల్ల దయచేసి ఎవరైతే ఈ విగ్రహాలని పెట్టుకుంటారో వారిని చాలా జాగ్రత్తగా ఆర్గనైజ్ చేసుకోవడం అనేది ముఖ్యం. దయచేసి అందరూ కూడా వినాయక చవితి పండుగని బాగా జరుపుకోవాలని ఆశిస్తూ మన చట్టపరిధిలో చట్టబద్ధంగా ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.